హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 20, 2020 హిందూలోని ఏటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కింద డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ముందు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావాలంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను చూడండి. ఈరోజు టెక్నికల్ ఇష్యూ కారణంగా పేపర్ అనేది లేట్కి రావడం వల్ల లేట్ అయిందండి. రేపటి నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్బింగ్ ఆన్ ఎయిర్ బైగోటరీ. అంటే ఇప్పుడు ఏదైతే కర్బ్ అంటే ఏంటంటే ఆటంకపరచడం, బైగోటరీ అంటే ఏంటి అంటే ముఖ్యంగా మూఢనమ్మకం కావచ్చు, మూఢ విశ్వాసం కావచ్చు, మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మన మతం విశ్వాసాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, లేకపోతే వేరే మతాన్ని దూషించి మన మతాన్ని గొప్పగా చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేయకుండా, అంటే ఎయిర్ అంటే ఎప్పుడు కూడా మనం మీడియా ఆన్ ఎయిర్ అంటే అర్థం ఏంటంటే మీడియాని తీసుకోవాలి, మీడియాలో ఇలాంటి ప్రచారం జరగకుండా ఆటంకపరచాలి అని చెప్తున్నారన్నమాట. ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్ షుడ్ బి ఎట్ ద హార్ట్ ఆఫ్ రెగ్యులేషన్. అంటే ఎప్పుడైనా సరే మనకు భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం ఏదైతే ఉందో, వాక్ స్వాతంత్ర్యం అనమాట, ఫ్రీ స్పీచ్ అనేది. సో మనకి ఇప్పుడు ఈ యొక్క మనం దీని మధ్య ఫ్రీ స్పీచ్కి, తర్వాత హేట్ స్పీచ్కి అంటే వాక్ స్వాతంత్ర్యానికి, తర్వాత ఏదైతే ద్వేషపూరితమైనటువంటి ఈ యొక్క మాటలకి మధ్య డిస్టింక్షన్ అనేది ఉండాలి, భేదభావం అనేది ఉండాలి. ఏది పడితే అది మాట్లాడి నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పేసి మాట్లాడకూడదు. అంటే ఎదుటివాడిని దీంతో అందరూ దీని గురించి మాట్లాడారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడగలగాలి కానీ, తర్వాత ఏదైతే ఉందో అంటే పీడన నిరోధక హక్కు అని కూడా ఉంది. అంటే ఎదుటివాడిని మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎదుటివాడు ఇబ్బంది పడకుండా ఉండే హక్కు కూడా, మన ఇబ్బంది పడకుండా చూసుకునే హక్కు కూడా మనకుంది. అలాంటి దాన్ని ఎవరు పట్టించుకోరు, అంటే ఏది అవకాశంగా ఉంటే అదే దాన్నే చూసుకుంటారు అన్నమాట. సో ఈ యొక్క డిస్టింక్షన్ అనేది కరెక్ట్గా చూపించాలి అని చెప్తున్నారన్నమాట. ద సుప్రీం కోర్ట్స్ పోజర్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అన్ ద మెజర్స్ ఇట్ కెన్ అండ్ ఈజ్ విల్లింగ్ టు టేక్ అగెనెస్ట్ కమ్యూనల్లీ స్లాంటెడ్ టెలివిజన్ కవరేజ్ షుడ్ నాట్ ఎండ్ ఇన్ అన్డిజైరబుల్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది కొంతవరకు ఏంటంటే అంటే వ్యక్తపరిచింది అనమాట. ప్రోజర్స్ అంటే ఏంటంటే వ్యక్తపరచడం అనమాట, చెప్పడం, వ్యక్తపరచడం. దేని గురించి వ్యక్తపరిచింది, యూనియన్ గవర్నమెంట్కి కొన్ని మెజర్స్ చెప్పింది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క టెలివిజన్ కవరేజ్లో కావచ్చు, లేకపోతే మీడియా రంగంలో కమ్యూనల్గా అంటే మతపరమైనటువంటి విశ్వాసాలు, స్లాంటెడ్ అంటే ఎక్కువగా ప్రభావితం కలిగిన, స్లాంటెడ్ అంటే వాలుగా ఉన్నటువంటి, ఏవైతే మతపరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి అంశాలు అనేవి బయటకు ఎక్కువ ప్రచారం చేయకూడదు. దానివల్ల ఏంటంటే అన్డిజైరబుల్ అనుకోని పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ అనేవి ఏర్పడతాయి, అలాంటి వాటిని చేయకుండా చూడాలి అని చెప్పేసి తన యొక్క భావాన్ని వ్యక్తపరిచిందనమాట. ద క్వశ్చన్స్ అపియర్ టు బి అన్ అటెంప్ట్ టు ఇలిసిట్ ఏ కమిట్మెంట్ టు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ విల్ కర్బ్ ఇన్ఫ్లమేటరీ జర్నలిజం ఆన్ బ్రాడ్కాస్ట్ మీడియా. అంటే ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ ఏంటి, దేని గురించి వచ్చింది అంటే ముఖ్యంగా వీళ్ళు దేనికి సంబంధించి అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంశాలు, అంటే ఇన్ఫ్లమేటరీ జర్నలిజం అనమాట, అంటే రెచ్చగొట్టే ఏదైతే జర్నలిజం ఏదైతే ఉందో మనం ఈ జర్నలిజంలో ఎదుటివారిని నచ్చగొట్టే అలాంటి వాటికి ముఖ్యంగా ఆటంకపరచాలి అని చెప్పేసి అలాంటి అంశాలు ఎలిసిట్ అంటే రాబట్టం అనమాట, అలాంటి అంశాలను ముఖ్యంగా బ్రాడ్కాస్ట్ చేయకూడదు అనే దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయిందనమాట. హౌఎవర్ ద కోర్ట్స్ వార్నింగ్ దట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెకానిజం టు డీల్ విత్ ద ప్రాబ్లం ఇట్ వుడ్ క్రియేట్ అ వన్ ఆన్ ఇట్స్ ఓన్ మే టేక్ ద డిబేట్ డౌన్ ఏ స్లిప్పరీ స్లోప్. అంటే ఇప్పుడు ఏంటి అంటే కోర్టులు గినక, అంటే కోర్టు అనేది ఒక వార్నింగ్ ఇచ్చింది, ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమని చెప్పింది అంటే మీరు ఈ యొక్క అంశంలో, ఈ మెకానిజంలో గినక సరిగా కలగ చేసుకొని, లేదా ఈ యొక్క అంశాన్ని మీరు గినక కలగ చేసుకోవటంలో గినక వైఫల్యం చెందితే రకరకాలైన సమస్యలు అనేవి వస్తాయి. సో రాబోయే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భయంకరమైనటువంటి పర్యవసానాలు, అందు దొరకని స్లిప్పరీ అంటే ఏంటంటే అందు దొరకని ఈ యొక్క పర్యవసానాలకి ప్రధానమైనటువంటి బాధ్యత మీరే అవుతారు, ఆ యొక్క డిబేట్ మీరులో మీరే ప్రధానమైనటువంటి ప్రధాన అంశంగా మారిపోతారు అని చెప్పేసి ఈ యొక్క కోర్టులు అనేవి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది అనమాట. ద కోర్ట్ ఈజ్ హియరింగ్ పిటిషన్స్ అగెన్స్ట్ ద కమ్యూనల్ కలర్ గివెన్ బై ది సమ్ ఛానల్ టు ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ఏ లార్జ్ క్లస్టర్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అమాంగ్ those who attended a tablighi jamaat event in new delhi. ante ippudu first ee oka court lo hearing anedi first deni meedo vachindante oka oka media channel edaithe undo aa media channel anedi
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సంబంధించి అప్పుడు మన భారతదేశంలో వ్యాపిస్తున్న సమయంలో తబ్లీగీ జమాత్కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి అంటే కమ్యూనల్ కలర్ ఇచ్చిందనమాట. అంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ వ్యాధిని పూర్తిగా ప్రబలింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కమ్యూనల్ కవరేజ్ అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క తబ్లీగీ జమాత్ సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఛానల్లో ప్రచారం జరిపారనమాట. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఏదైతే హీరింగ్ గురించిలో హీరింగ్లో ఈ సమస్యలన్నీ బయటపడ్డాయనమాట. ది పోర్ట్రాయల్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ యాజ్ అ ఇంటర్నేషనల్ సూపర్ స్ప్రెడర్స్ వాజ్ అ వేషియస్ అండ్ మోటివేటెడ్ అంటే ఇప్పుడు ఏమైతే వాళ్ళని ఎలా చిత్రీకరించారంటే వర్ణించారు. పోట్రాయల్ అంటే చిత్రీకరణ లేదా వర్ణన అనమాట. పోట్రాయల్ అంటే వాళ్ళని ఎలా అభివర్ణించారు చిత్రీకరించారు అంటే వాళ్ళని ఇంటర్నేషనల్ సూపర్ స్ప్రెడర్స్గా అంటే ప్రపంచంలోనే ఈ వ్యాధిని ఎక్కువగా సూపర్గా స్ప్రెడ్ చేసే వ్యక్తులుగా చేయటం అనేది వేసియస్ అనమాట. దారుణమైనటువంటి లేకపోతే చాలా నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి విధానం అనమాట. సో అలా మోటివేషన్ అంటే మోటివేట్ అలా వాటిని దుర్మార్గంగా చూపించారు, అలా మోటివేట్ చేశారనమాట. క్యూరియస్లీ ద సెంటర్ సీమ్స్ రిలక్టెంట్ ఇన్ అ ఇంటర్వెన్స్ వైల్ ద కోర్ట్ సీమ్స్ టు బీ బ్యాటింగ్ ఫర్ అ గ్రేటర్ మీడియా రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సెంటర్ అనేది మనం ఇలా చూస్తే దీంట్లో రిలక్టెంట్ ఏంటంటే అయిష్టత అనేది చూపించింది. అంటే ఈ యొక్క అంశంలో కలగజేసుకోవటంలో సెంటర్ అనేది కొద్దిగా ఇష్టపడలేదు. అంటే ఏంటి వాళ్ళని తప్పుగా వాళ్ళ యొక్క వర్ణన అనేది అంటే ముస్లిమ్స్ అనే వాళ్ళని కారణాలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం అనేది దీంట్లో జోక్యం చేసుకోలేదు. సో ఇప్పుడు ఏంటి కోర్ట్ అనేది పూర్తిగా ఈ యొక్క మీడియా రెగ్యులేషన్స్ మీద అంటే బ్యాటింగ్ అనమాట వాళ్ళకి దెబ్బ తగిలే విధంగా ఇప్పుడు చర్యలు మార్పులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. ద సెంటర్స్ అఫిడవిట్ స్టేటెడ్ దట్ మీడియా కవరేజ్ ప్రీడామినెంట్లీ స్ట్రక్ ఏ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ అండ్ దట్ ఇట్ వాజ్ ఓపెన్ టు ద వ్యూవర్స్ టు చూస్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ వేరియింగ్ పర్స్పెక్టివ్స్ గివెన్ బై డిఫరెంట్ మీడియా ఛానల్స్ అంటే ఇప్పుడు కానీ సెంటర్ అనేది యొక్క అఫిడమిట్ అనేది అంటే వాళ్ళు చూపించినటువంటి సాక్ష్యాలు అఫిడమిట్స్ అంటే ఏంటంటే సాక్ష్యాల్లో మనం ఏమైనా చూస్తే సెంటర్ ఏం చేసిందంటే ఈ మీడియా అంతా కూడా ఏంటి అంటే ఎక్కువ శాతం అనేది ప్రిడామినెంట్గా మనం చూస్తే ఎక్కువ శాతం అనేది మనం ఏమైనా చూస్తే ఈ యొక్క బ్యాలెన్స్డ్గానే ఉంది, న్యూట్రల్ పర్స్పెక్టివ్గానే చూపించింది. దీంట్లో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ ఆధారితంగా ఆ యొక్క డిఫరెంట్ మీడియా ఛానల్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా చూపించారు తప్పితే దాంట్లో ఒక మతాన్ని కారణం చేస్తున్నట్టు ఎక్కడా లేదని చెప్పేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది సాక్ష్యాలు అనేవి ఏర్పాటు చేసిందనమాట. హౌఎవర్ ద కోర్ట్ ఈజ్ కీన్ టు నో వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ అగెనెస్ట్ అఫెండింగ్ బ్రాడ్కాస్టర్స్. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా కోర్టు అనేది ముఖ్యంగా కొన్ని అంశాలని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందన్నమాట. కీన్ అంటే ఏంటంటే ఆసక్తిగా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ అనేవి ఈ యొక్క రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి, ఎవరైతే ఈ యొక్క అఫెండరింగ్ అంటే ఏదైతే తప్పులు చేసేవారో నేరం చేశారో అఫెండ్ అంటే నేరం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే నేరం చేసే బ్రాడ్కాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. వన్ హోప్స్ దట్ ద సెంటర్స్ పొజిషన్ ఎరైజెస్ ఫ్రమ్ ఏ కమిట్మెంట్ టు మీడియా ఫ్రీడమ్ అండ్ ఈజ్ అన్ నాట్ బేస్డ్ ఆన్ ఏ పార్టీషన్ లీనియన్సీ టువార్డ్స్ ఛానల్స్ దట్ ప్యాడిల్ ఏ సర్టెన్ నెరేటివ్ దట్ సూటెడ్ ఇట్స్ ఇంట్రెస్ట్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది మీడియా ఫ్రీడమ్ గురించి ప్రస్తావిస్తుందన్నమాట. ఈ యొక్క మీడియా ఫ్రీడమ్ అనేది ప్రస్తావించేటప్పుడు మనకు ఎప్పుడూ కూడా వేర్పాటు వాదం అనేది రాకూడదు. ఈ ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు పార్టీషన్గా ఉండేటట్టు వాళ్ళకి ఏంటి లీనియన్స్ ఇవ్వకూడదు. అంటే ఆ పార్టీషన్ విడగొట్టే దాంట్లో లీనియన్స్ అంటే దయ కలిగి ఇచ్చే విధంగా ఉండకూడదు అనమాట ఛానల్స్ అనేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ప్యాడెల్ అంటే ఏంటంటే అమ్ముకోవడం అనమాట, అయితే సెల్లింగ్ అనమాట. అమ్ముతున్నారు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఆధారంగా అంటే ఇప్పుడున్న ప్రజల ఇంట్రెస్ట్కి ఆధారంగా కొన్ని కొన్ని న్యూస్లు అనేవి అమ్మటం వల్ల ఏంటంటే వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం ఈ యొక్క కమ్యూనిటీని కనుక మనం కనుక బ్లేమ్ చేస్తే మన టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయనే విధంగా వీళ్ళు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారనమాట. ఇలాంటి దాంట్లో అలాంటి వాటిలో ఏంటంటే ఇలాంటి విడగొట్టే విధానంలో వాళ్ళకి దయ చూపించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది వ్యవహరించకూడదు అంటున్నారనమాట. ద కోర్ట్ అపియర్స్ అన్కన్విన్స్డ్ దట్ ద ప్రజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఈజ్ ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు ఈ యొక్క కోర్ట్ అనేది చాలా వరకు ఏంటంటే అంటే దానికి ఈ యొక్క నేషనల్ ఏదైతే ఉందో బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనే అంశాన్ని ఒప్పుకోలేకపోయిందనమాట. ఇప్పుడున్నటువంటి మెకానిజం చూసి ఇప్పుడున్న విధి విధానాలను చూసి ఇది సరైనటువంటి ప్రభావవంతంగా లేదని కోర్టు అభిప్రాయపడిందనమాట. ఇట్ వుడ్ బీ ఇన్ ఆర్డర్ ఇఫ్ ద సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం డీల్స్ విత్ డిపాచర్స్ ఫ్రమ్ నార్మేటివ్ జర్నలిజం. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో చాలా వరకు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం
సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో మనము ఈ సోషల్ మీడియా మీద ప్రభుత్వం అనేది ఆంక్షలు విధిస్తున్నప్పుడు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అనే దాని గురించి మాట్లాడానమాట. ఇప్పుడు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అనేది ఈ యొక్క అంశాల మీద అంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది అనుకుంటే ఇది పూర్తిగా ఏంటంటే నిష్క్రమిస్తుంది, డిస్పాచెస్ అంటే ఏంటంటే నిష్క్రమిస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క జర్నలిజానికి సంబంధించిన నియమావళి, నార్మేటివ్ అంటే నియమావళికి సంబంధించి అంశాలను వీళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేవి లేకుండా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి సెల్ఫ్ రెగ్యులేషన్ ఉందని చెప్తున్నారు కానీ దాని అట్లాంటిది ఎటువంటిది లేదనమాట. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎనీ కేస్ ఎంపవర్డ్ అండర్ ద యాక్ట్ టు ప్రొహిబిట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ వైలేట్ ద ప్రోగ్రామ్ ఆర్ అడ్వర్టైజింగ్ కోడ్ సమ్ సెక్షన్ 19 అండ్ ఈవెన్ యాన్ ఎంటైర్ ఛానల్ ఈజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ సెక్షన్ 20. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఈ గవర్నమెంట్ అనేది చాలా వరకు ఈ యొక్క ఏదైతే కొన్ని చట్టాల కింద ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే నిలిపివేయటం అనమాట. ప్రొహిబిషన్ అంటే ఏంటంటే పూర్తిగా ఆపివేయటం అనమాట. ఏదైతే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఏవైతే వైలేట్గా అంటే హింసాత్మకంగాను తర్వాత ఈ యొక్క ఏవైతే ప్రోగ్రామ్స్ అనేది ఈ యొక్క అడ్వర్టైజింగ్ కోడ్ అనమాట, కొన్ని అంశాలని మనకు ప్రతిబింబించే విధంగా వాటి ప్రచారం చేసే విధంగా ఉండే అంశాలని సెక్షన్ 19 కింద, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద సెక్షన్ 20 కింద కొంతవరకు ఈ యొక్క ప్రభుత్వాలకు అధికారం ఉందన్నమాట. వాటిని నిలుపుదల చేసే అధికారం అనేది ప్రభుత్వాలకు ఉందన్నమాట. ఇన్ ద పాస్ట్ ఛానల్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై ద RIB అంటే ఇన్ఫర్మేషన్ బ్యూరో మినిస్ట్రీ టు టేక్ సమ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఎయిర్. అంటే ఇప్పుడు మనకు పాస్ట్ మనకు చరిత్రలో కనుక కొన్ని చూసుకుంటే కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు ఛానల్స్ అనేవి అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఈ యొక్క ప్రచారం కానివ్వకుండా ఆపేశారు. ఆఫ్ అంటే ఏంటి, ఆపేశారు వాటిని యొక్క ప్రచారాన్ని అంటే వాటి యొక్క ఏదైతే ఉందో టెలికాస్ట్ అనేది ఆపేశారన్నమాట. దేర్ ఈజ్ నో డౌట్ దట్ ఎగ్రీగరియస్ వైలేషన్స్ ఆఫ్ నార్మ్స్ ఆర్ నాట్ అన్కామన్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మనం ఖచ్చితంగా అంటే ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పొచ్చు అనమాట. అంటే అతిశయించిన ఎగ్రీగరియస్ అంటే ఏంటంటే అతిశయించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో నియమావళి అంటే వైలేషన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి అతిక్రమణలు అనేవి జరిగినవి అనేవి ఎటువంటి డౌట్ లేకుండా మనం ఏదే నాట్ అన్కామన్ అన్నాడు. అంటే ఈ యొక్క కామన్గా జరుగుతున్నాయి ఈ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాట్ అన్కామన్ మీన్స్ ఏంటంటే కామన్ అనేది రెండు నెగిటివ్ సెన్స్ వచ్చింది కాబట్టి నాట్ అన్కామన్ అంటే కామన్. అంటే ఏదైతే అతిశయించిన కొన్ని ఏవైతే కొన్ని హద్దులు అనేవి మీరి ఈ మీడియా రంగం అనేది అంటే ఎటువంటి నిస్సందేహంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు అనమాట. డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్ డన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈవెన్ సొసైటీ ఎట్ లార్జ్ దెర్ ఈజ్ ఎనఫ్ స్కోప్ ఫర్ యాక్షన్ అండర్ ద పీనల్ లా. అంటే ఇప్పుడు మనకు ఏదైతే మనకు డ్యామేజ్ ఏదైతే కొంతమందికి నష్టం జరిగి ఉండొచ్చు, ఇండివిజువల్కి నష్టం జరగవచ్చు అంటే ఇండివిజువల్స్ మీద దాడి చేసి ఉండొచ్చు లేదా కొన్ని సంస్థల మీద దాడి చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది సమాజానికి చాలా వరకు అంటే సమాజంలో కూడా ఎక్కువ శాతంలో నష్టం అనేది జరగవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఇదే కరెక్ట్ అయినటువంటి స్కోప్ అనమాట, ఇది సరిపోయేంత స్కోప్. దీనికోసం ఈ యొక్క పేనల్లాలో ఏవైతే యాక్షన్స్ అనేవి తీసుకోవడానికి సరైనటువంటి అంటే ఇండివిజువల్గా నష్టం జరిగినా ఇన్స్టిట్యూషన్ పరంగా నష్టం జరిగినా లేదా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ నష్టం జరిగినా కానీ ఇప్పుడు సరైన పేనల్ లా ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. హౌఎవర్ దేర్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ నార్మ్స్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ దట్ స్టాండ్స్ అపార్ట్. అంటే ఇప్పుడు మనకి ఏదేమైనప్పటికీ కూడా కొన్ని క్లాస్ ఆఫ్ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అతిక్రమలు అనేవి ఏవైతే ఉన్నాయో ఉల్లంఘనలు అతిక్రమలు అనమాట వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి స్టాండర్డ్స్కి అంటే అపార్ట్ అవి కాకుండా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఉన్నాయన్నమాట అంటే మనం కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి ఆ స్టాండర్డ్స్కి తప్పదోవ పట్టించే విధంగా అవి కాకుండా కొన్ని ఉల్లంఘనలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ది కేస్ ఆఫ్ సుందరం న్యూస్ విచ్ బిగాన్ ఏ సిరీస్ దట్ ప్రాపగేటెడ్ హేట్ అగెనిస్ట్ ముస్లిమ్స్ ఈజ్ అ ఫ్లాగ్రెంట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూస్తే ఒక కేసు అనేది సుందరం న్యూస్ ఛానల్ అనేది సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ అనే ఒక ఎపిసోడ్లు అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. దాంట్లో పూర్తిగా ప్రాపగేటెడ్ ఏంటంటే ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా హేట్గా అంటే వాళ్ళని వ్యతిరేకించే విధంగా వాళ్ళని దూషించే విధంగా కొంత సిరీస్ అనేది నడిచిందనమాట. అది ఒక ఫ్లాగ్రెంట్ ఏంటంటే పచ్చి కఠోరం అనమాట. అంటే మన పచ్చి నిజం అనిజంగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని న్యూస్ ఛానల్స్ అనేవి ఒక మతాన్ని వ్యతిరేకించే విధంగా చేస్తున్నాయి దానికి ఒక పచ్చి ఉదాహరణ అనమాట. ద గవర్నమెంట్ హ్యాజ్ మేర్లీ అడ్మినిస్టర్డ్ ఏ కాషన్ టు ఛానల్ అండ్ ఆస్క్డ్ ఇట్ టు మ్యాండేట్ ద కంటెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అండ్ అవాయిడ్ బ్రీచింగ్ ద ప్రోగ్రామ్ కోడ్. సో ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ అనేవి కేవలం ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ వాటిని అడ్మినిస్ట్రేషన్ చేయడమే కాకుండా
కొంత జాగ్రత్తలు వహించాలి. ఏవైతే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి విధిగా వాళ్ళు ఫ్యూచర్లో ఏవైతే టెలికాస్ట్ చేయబోతున్నారో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు, ఎపిసోడ్ కావచ్చు, వాటన్నింటినీ వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేట్ విధిగా వాటిని చెక్ చేయాలా. దాంతోపాటు ఎటువంటి బ్రీచ్ అంటే ఏంటంటే ఉల్లంఘనలు, ఎటువంటి ఉల్లంఘనలు కావచ్చు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ కోడ్లో ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలన్నమాట. ఇన్ సెప్టెంబర్ వైల్ ఆర్డరింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ అ ఫర్దర్ ఎపిసోడ్ ద కోర్ట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్. అంటే ఇప్పుడు ఇంకా మనం సెప్టెంబర్లో ఏదైతే ఉందో ఈ యొక్క సస్పెన్షన్ ఆఫ్ అంటే ఈ యొక్క సుందరం ఛానల్ సంబంధించినటువంటి ఫర్దర్ ఎపిసోడ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి కొంతవరకు నిలుపుదల చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క కోర్టు అనేది అప్పుడు ఏదైతే కొంతవరకు ఈ యొక్క వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని అంటే ఈ యొక్క డిస్టింక్షన్ అంటే వైవిధ్యం కావచ్చు భిన్నత్వం అనేది దేనికి సంబంధించి వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి, దాంతోపాటు హేట్ స్పీచ్ అనమాట అంటే ఎదుటి మీద దుష్ప్రచారం అంటారు చూసారా, ఎదుటి వాళ్ళని మనం ఏదైతే కించపరిచే విధంగా హేట్ స్పీచ్ ఏదైతే ఉందో దానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పిందనమాట. ద డిస్టింక్షన్ షుడ్ బి ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎనీ ఆర్డర్ క్రియేటింగ్ ఏ న్యూ మెకానిజం ఇఫ్ ఎట్ ఆల్ వన్ ఈజ్ నీడెడ్ టు డీల్ విత్ బ్రాడ్కాస్ట్ మీడియా యాక్సెసెస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనం ఇలా చూస్తే డిస్టింక్షన్ అనేది ఎప్పుడూ కూడా మనం హృదయంలో పెట్టుకోవాలి. దేనికి సంబంధించి ఈ యొక్క న్యూ మెకానిజం కొత్త కొత్త ఏవైనటువంటి మన సిద్ధాంతాలు కావచ్చు లేకపోతే ఒక ఆర్డర్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఈ యొక్క డిస్టింక్షన్ అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఇప్పుడు ఇవన్నీ కనుక ఉంటే వన్ ఈజ్ నీడెడ్ అంటే ఇప్పుడు ఇలాంటి బ్రాడ్కాస్టింగ్ మీడియాకి సంబంధించినటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అవసరం అవుతాయన్నమాట. ఎందుకని ఇవి మనకు మనసులో కనుక పెట్టుకుంటే హేట్ స్పీచ్ ఏదో లేకపోతే మనకు ఏదైతే ఫ్రీ స్పీచ్ ఏదో మనకు యొక్క వ్యత్యాసం అనేది ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో ఏంటంటే మీడియా అనేది పూర్తిగా తన యొక్క ఏదైతే ఉందో మెకానిజం అనే దానికి సంబంధించి సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ మెకానిజం అనే దాన్ని అంటే ఆ యొక్క హద్దులు మీరు మరీ వ్యవహరిస్తుందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఒక క్యాస్ట్ని కావచ్చు, ఒక కమ్యూనిటీని కావచ్చు, ఎవరినో ఒకళ్ళని కార్నర్ చేస్తూ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవాలని చూస్తున్నారన్నమాట. అందులో భాగంగా COVID-19 వచ్చినప్పుడు ఈ యొక్క తబ్లీగీ జమాత్కి అటెండ్ అయినటువంటి యొక్క ముస్లిమ్స్ అందరినీ కూడా వాళ్ళు ఎలా చూపించారంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్ప్రెడ్డర్స్గా వాళ్ళని చూపించారనమాట. అంటే ఒక కమ్యూనిటీని కార్నర్ చేస్తూ ఇలా చేయటం అనేది సరైనటువంటి విధానం కాదు. దీనివల్ల ఏంటంటే మత విద్వేషాలు అనేది రేకెత్తవచ్చు. అంటే ముస్లిమ్స్కి హిందువుల మీద ద్వేషం రావచ్చు, హిందువులు అనేవాళ్ళు ఈ వ్యాధిని వీళ్ళు సంక్రమింపజేస్తున్నారని వాళ్ళ మీద ద్వేషం పెరగచ్చు. సో ఇలాంటి మెకానిజమ్స్ అనేవి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలా, ఈ బ్రాడ్కాస్టింగ్ రంగంలో సమూలమైనటువంటి ప్రక్షాళన జరగాల, దానికి అనుగుణమైనటువంటి చట్టాలు చేయాలా, ఆ చట్టాలు చేసేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఫ్రీ స్పీచ్కి తర్వాత హేట్ స్పీచ్కి మధ్య వైవిధ్యాన్ని గుర్తించే విధంగా అది మనసులో పెట్టుకునే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు అనేది కొన్ని అంటే ఒక ఆర్డర్ అనేది పాస్ చేసిన ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అనదర్ బాయిల్ అవుట్. బాయిల్ అవుట్ అంటే ఏంటంటే ఉద్దీపన, ఏదైనా కానీ ఒక కంపెనీ కావచ్చు లేకపోతే ఒక బ్యాంక్ అనేది కనుక మూతపడే స్థితిలోకి వస్తే దానికి కొంతవరకు సహాయం చేసి ఆ యొక్క దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి చేసే విధానాన్ని ఉద్దీపనని మనం ఏమంటాం అంటే బాయిల్ అవుట్ అంటాం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని గురించి దీన్ని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ హెల్త్ ఈజ్ ఏ కన్సర్న్ డిస్పైట్ ద ఆర్బీఐస్ ప్రీ ఎంప్టివ్ రెస్క్యూ ఎఫర్ట్స్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఆరోగ్యం అనేది అంటే బ్యాంకింగ్ రంగం అనేది అంత ప్రభావం ఆరోగ్యవంతంగా లేదంటే లాభాల్లో కావచ్చు లేకపోతే దృఢంగా నిలబడే విధంగా లేదు. అదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆందోళన, కన్సర్న్ అంటే ఏంటి ఆందోళన. డిస్పైట్ అంటే ఏదైతే ఆర్బీఐ ప్రీ ఎంప్టివ్ రెస్క్యూ ఎఫర్ట్స్, ఆర్బీఐ అనేది ఏంటి అంటే అవి పూర్తిగా నాశనం అవ్వకుండా బ్యాంకింగ్ రంగం నాశనం అవ్వకుండా కొన్ని సహాయక చర్యలు రెస్క్యూ ఎఫర్ట్స్ అనేవి చేస్తున్నప్పటికీ డిస్పైట్ అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అనేది ఉంది అని చెప్తున్నారన్నమాట. ద ఆర్బీఐస్ డెసిషన్ టు రికమెండ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఏ 1 month మారటోరియం ఆన్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ LVB అండ్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ అనౌన్సెస్ ఏ డ్రాఫ్ట్ స్కీమ్ ఆఫ్ ఎమాల్గేషన్ దట్ ఎంటైర్స్ ద ఇండియన్ యూనిట్ ఆఫ్ ద సింగపూర్ గవర్నమెంట్ కంట్రోల్ DBS బ్యాంక్ టేకింగ్ ఓవర్ ద క్యాపిటల్ స్టార్ ప్రైవేట్ లెండర్ మార్క్స్ ఏ వెల్కమ్ ఇంటర్వెన్షన్ బై ద బ్యాంకింగ్ రెగ్యులేటర్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఆర్బీఐ అనేది ఏం చేసింది అంటే ఒక డెసిషన్ అనేది తీసుకుందనమాట. లక్ష్మీ విలాస్ బ్యాంకు సంబంధించినటువంటి మోరటోరియం అనే దాన్ని విధించిందనమాట, అంటే ఒక నిషేధం అనేది విధించిందనమాట. దానికి సంబంధించి 1 month మోరటోరియం అనేది విధించింది. దాంతోపాటు సైమల్టేనియస్గా ఇంకో అనౌన్స్మెంట్ అనేది చేసింది. దీనికి సంబంధించిన కొత్త చట్టం అనేది డ్రాఫ్ట్ చేసింది, రాసింది. దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ బ్యాంకుని పూర్తిగా సింగపూర్ గవర్నమెంట్ అంటే మన భారతదేశం యూనిట్కి చెందినటువంటి సింగపూర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి DBS బ్యాంక్ ఏదైతే ఉందో దాంతో సమ్మేళనం, ఎమాల్గేషన్ అంటే ఏంటంటే మిళితం చేయటం, సమ్మేళనం చేయటం.
కలిపేయాలని చెప్పేసి చేసిందనమాట. కలిపేయాలని ఒక చట్టాన్ని తయారు చేసిందనమాట. దీనివల్ల ఏమైందంటే క్యాపిటల్ స్టార్వ్డ్, అంటే క్యాపిటల్ అంటే ఏంటి, మనకు పెట్టుబడిలో ఏదైతే ఉందో అది లేకుండా స్టార్వ్డ్ అంటే ఆకలి అనమాట. ఆ పెట్టుబడి లోపం వల్ల ఏవైతే ప్రైవేట్ లెండర్ అనేవాళ్ళు ఏదైతే రిస్కుల్లో పడిపోయారో, ఇలాంటి విధానం ద్వారా ఏమైందంటే ఒక ఇలా జోక్యం చేసుకోవడం వల్ల ఈ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రంగం అనేది ఇలా చేయటం వల్ల కొంతవరకు ఏంటి ఆ బ్యాంక్ నిలబడటం అనేది కొంతవరకు ఆహ్వానించదగ్గ విషయం అనమాట. ద వెల్ కొరియోగ్రాఫ్డ్ మూవ్ విల్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఎంప్లాయీస్ వైల్ షేర్ హోల్డర్స్ విల్ సీ ద వాల్యూ ఆఫ్ దేర్ హోల్డింగ్స్ రిటర్న్ ఆఫ్ వన్స్ ద మెజర్ ఈజ్ ఆపరేషనలైజ్డ్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మూమెంట్ అనేది వెల్ కొరియోగ్రాఫ్డ్ అనమాట, బాగా నిర్దేశించినటువంటి ఒక విధానం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మూమెంట్ అనమాట. అంటే ఈ యొక్క మిళితం చేయడం అనేది ఒక మంచి విధానం అనమాట. దేనికోసం వేటి కోసం ఇలా చేశారంటే ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళని కాపాడడానికి, ఎంప్లాయర్స్ని కాపాడడానికి, దాంతోపాటు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ షేర్ హోల్డర్ యొక్క షేర్ వాల్యూ అనేది ఎంత ఉండబోతుంది అనేది పూర్తిగా ఈ యొక్క ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అంతే కదా నష్టాల్లో ఉన్న బ్యాంకును వాళ్ళు తీసుకున్నారు, దాంట్లో షేర్ హోల్డర్కి ఎక్కువ లాభం ఉన్న షేర్లో ఉన్నట్టు లాభాలు అయితే రావు, ఎందుకని ఆ నష్టాలకు అనుగుణంగా వాళ్ళకి షేర్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ లెక్కలన్నీ కూడా రేపు కలిసిపోయిన తర్వాత తెలుస్తాయి అనమాట. కమింగ్ జస్ట్ అబౌట్ 8 మంత్స్ ఆఫ్టర్ ఎనదర్ ఫ్లాలింగ్ ప్రైవేట్ లెండర్ ఎస్ బ్యాంక్ వాజ్ రెస్క్యూడ్ బై అన్ ఆర్బీఐ ఆర్చెస్టెడ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ద కరూర్ బేస్డ్ బ్యాంక్స్ ప్రపోజ్డ్ బాయిలౌట్ సిగ్నల్స్ దట్ ద రెగ్యులేటరీ ఈజ్ కీన్ టు ప్రొయాక్టివ్లీ స్టెప్ ఇన్ టువర్డ్ ఆఫ్ రిస్క్స్ టు వైడర్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టెబిలిటీ. అంటే ఇప్పుడు మనకు ఇది యొక్క అంశం అనేది చూస్తే ఒక 8 నెలల క్రితం ఏం జరిగిందంటే ఎస్ బ్యాంక్ కూడా ఇలాంటి సమస్య వస్తే పూర్తిగా దాన్ని ఏం చేశారు, ఈ ఫెయిలింగ్ అంటే ఏంటి, ఆ యొక్క అలాంటి సేమ్ ఇలాంటి మెరిసే, అంటే ఫెయిలింగ్ అంటే మెరిసే, అంటే మెరిసే అనేది మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ యొక్క ప్రైవేట్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎస్ బ్యాంక్ ఏం చేశారు, ఈ యొక్క ఆర్బీఐ అనేది వాళ్ళకు ఒక కూర్పు అనేది చేసిందనమాట, ఎస్బీఐతో కలిపిందనమాట. ఈ యొక్క ఆర్బీఐ ఏం చేసిందంటే ఎస్బీఐతో కలిపి ఆ క్యాపిటల్ అనే దాన్ని పూర్తిగా దాంట్లోకి నింపింది. ఏదైతే వాళ్ళు క్యాపిటల్తో బాధపడుతున్నారో, లోపంతో బాధపడుతున్నారో దాంట్లో నింపేసింది అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కరూర్ బేస్డ్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క బాయిలౌట్ సిగ్నల్స్ ఇస్తుంటే వాటికి సంబంధించినటువంటి రెగ్యులేటరీకి సంబంధించినటువంటి చాలా వరకు ప్రొయాక్టివ్గా స్టెప్స్ అనేవి తీసుకున్నారనమాట. సో ఈ యొక్క రిస్క్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఫైనాన్షియల్ సెక్టర్ స్టెబిలిటీని ఏదైతే ఉందో, రిస్క్ అనేది పెద్దగా అవ్వకుండా చాలా వరకు వాటిని తగ్గించడానికి ఈ యొక్క ఆర్బీఐ అనేది చాలా చర్యలు తీసుకుందనమాట. దట్ ద ఎల్విబి హ్యాడ్ బికేమ్ ఏ క్యాండిడేట్ ఫర్ రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్ వాజ్ ఎవిడెంట్ ఆఫ్టర్ ఇట్స్ కంటిన్యూస్ లాసెస్ స్టడీ ఎరోజన్ ఆఫ్ ఇట్స్ నెట్ వర్త్ అండ్ ఇనేబిలిటీ టు రైజ్ ఫ్రెష్ క్యాపిటల్ టు బోస్టర్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎల్విబి ఏదైతే ఉందో, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది, ఎప్పుడైతే ఈ యొక్క ఈ బ్యాంక్ అనేది పూర్తిగా రెగ్యులేటరీ ఇన్వెన్షన్లోకి, అంటే రెగ్యులేటరీకి సంబంధించినటువంటి జోక్యం అనేది ఎప్పటి నుంచి మొదలైంది అంటే, పూర్తిగా ఆ సాక్ష్యం అనేది ఎప్పుడు కనపడిందంటే, ఈ యొక్క బ్యాంక్ అనేది కంటిన్యూస్గా లాసెస్లో వస్తుంది, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి నెట్ వర్త్ అనేది రోజు రోజుకి స్టడీగా ఎరోజన్ అనమాట క్షీణిస్తూ వస్తుంది అనమాట. ఎరోజన్ అంటే క్షీణించడం అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఫ్రెష్ క్యాపిటల్ అని, అంటే కొత్తగా పెట్టుబడులు కావచ్చు లేకపోతే ఆదాయాన్ని అనేది పెంచుకోలేకపోయింది అనమాట, ఇనేబిలిటీ అంటే అసమర్థత అనేది ఉంది ఆ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంలో. దాంతోపాటు ఈ యొక్క బ్యాలెన్స్ షీట్కి సహాయకారిగా ఉండే అంశాలన్నీ కూడా దెబ్బతింటాం వల్ల అప్పటి నుంచి దీని మీద రెగ్యులేటర్ మెకానిజం అనేది తీసుకొచ్చారనమాట. డిస్పైట్ బీయింగ్ ప్లేస్డ్ అండర్ ద ఆర్బీఐస్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఇన్ సెప్టెంబర్ 2019 ద లెండర్స్ ఫైనాన్స్ డిటీరియరేటెడ్ టు ద పాయింట్ వేర్ ఇట్స్ గ్రాస్ రేషియో ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ టు అడ్వాన్సెస్ షూట్ అప్ టు 25.4% ఇన్ మార్చ్ 2020 అండ్ ద టైర్ వన్ క్యాపిటల్ రేషియో టర్న్ ఏ నెగిటివ్ 0.88% ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ క్వార్టర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్బీఐ అనేది పూర్తిగా, అంటే 2 సెప్టెంబర్లో ఈ యొక్క యాక్షన్ ఫేర్ వర్క్ తీసుకున్నప్పటికీ, అయినప్పటికీ డిస్పైట్ అంటే ఈ యొక్క తీసుకున్నప్పటికీ కూడా దాని లెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎల్విబి అంటే ఎల్విబి బ్యాంక్ ఏదైతే ఉందో పూర్తిగా చెడిపోయిందనమాట, దెబ్బతినిపోయిందనమాట. ఎక్కడ దానికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి, అంటే కొన్ని ఆస్తులనే ఉంటాయి, అంటే దాని వాటి వల్ల ఉపయోగం అయితే ఉండదు, ఆస్తులు ఉంటాయి కానీ వాటి నుంచి ఎటువంటి ఆదాయం ఉండదనమాట. వాటి యొక్క పెరుగులు ఎక్కువ శాతం అనేది వాటి యొక్క వెల అనేది పెరిగిపోయింది. దాంతోపాటు యొక్క అడ్వాన్సెస్ అనేవి కనుక వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూసుకుంటే 25.4% అనేది ఈ యొక్క పెరిగిపోయిందనమాట, ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇప్పుడు మార్చి 2020లో చూసుకుంటే. తర్వాత ఈ యొక్క క్యాపిటల్ రేషియో అనేది పూర్తిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ యొక్క పెట్టుబడులు అనేవి 0.88% అనేది నెగిటివ్లోకి చూపించింది. ఎప్పుడు ఈ యొక్క దట్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ మార్చి క్వార్టర్లో అయితే పూర్తిగా తగ్గిపోయిందనమాట. ద క్యాపిటల్ రేషియో సబ్సిక్వెంట్లీ వర్సన్ టు -4.85% బై ద ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్
టిప్పింగ్ ద సెంట్రల్ బ్యాంక్స్ హ్యాండ్. అంటే ఇంకా నెక్స్ట్ మనకు ఈ యొక్క క్యాపిటల్ రేషియో అనేది పూర్తిగా మనం చూస్తే ఏమైందంటే, రాబోయే కాలం నెక్స్ట్ సెప్టెంబర్లో చూసుకునే కదా, ఇంతకుముందేమో 0.88% ఉంటే ఇప్పుడు పూర్తిగా -4.85%లోకి పడిపోయిందనమాట మనకు చూస్తే కనుక పూర్తిగా ఇది సెప్టెంబర్ నెలలో. సో సెంట్రల్ బ్యాంక్ అనేది ఇప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ హెల్త్ హవెవర్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ కన్సర్న్ నాట్ విత్ స్టాండింగ్ దిస్ ఆ లేటెస్ట్ రెస్క్యూ ఎఫర్ట్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఓవరాల్గా మన యొక్క బ్యాంకింగ్ సెక్టర్ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే దాని యొక్క ప్రభావవంతమైనటువంటి విధానం అనేది చాలా వరకు ఏంటంటే ప్రధానమైనటువంటి ఆందోళన కలిగించే విధంగాను, ఏదైతే ఈ యొక్క లేటెస్ట్ రెస్క్యూ ఎఫర్ట్స్ అనేవి వాటి మీద ఆధారపడినప్పుడు నాట్ విత్ స్టాండింగ్ దాని మీద మనం దృష్టి పెట్టినా, అంటే దాని గురించి చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని నమ్మదగ్గ విషయం కాదనమాట. ఎందుకని రోజు రోజుకు ఒక్కో బ్యాంక్ అనేది ఇలా చేయడం వల్ల ఆర్బీఐ అనేది ఎన్ని బ్యాంకులను అలా కాపాడుతూ వస్తుంది. సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఆన్ వెడ్నెస్డే గీతా గోపీనాథ్ ద ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ ఫ్లాగ్డ్ ద వైడర్ ర్యాంకింగ్ డ్యామేజ్ ద కోవిడ్-19 పెండమిక్ హ్యాడ్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ద గ్లోబల్ ఎకానమీ అండ్ వార్న్డ్ ఆఫ్ డీపర్ లెగసీ స్కేర్స్ మోర్ స్ట్రెస్ ఆన్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ అండ్ గవర్నమెంట్ బర్డెన్డ్ విత్ అ లార్జ్ డిబేట్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క గీతా గోపీనాథ్ అనే వెడ్నెస్డే ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పింది ఒక అంశాన్ని గురించి, ఏమో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ అనమాట, ఆమెం చెప్పింది అంటే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఎంతవరకు ఈ యొక్క గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరమైనటువంటి విధానం మీద ఎంతవరకు భారం పడింది, అది ఎంతవరకు ఇన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే దాన్ని నింపివేసింది అనమాట, దాంట్లో అంటే భారం అనేదాన్ని పూర్తిగా దీంట్లోకి పడవేసింది అనే దాని గురించి ఆమె ప్రస్తావించిందనమాట. దీనివల్ల ఏంటంటే డీపర్ లెగసీస్ కేస్ అనమాట, అంటే ఏదైతే ఖ్యాతికి సంబంధించినటువంటి భయాలు అంటే వాటి యొక్క ఖ్యాతికి మించి అప్పులు అనేవి పెరిగిపోయినాయి అనమాట. అంటే ఆ ఖ్యాతి దెబ్బతినే యొక్క స్కేర్స్ అంటే ఏంటంటే మచ్చలు, ఆ ఖ్యాతికి మచ్చలు పడే విధంగా, లెగసీ అంటే ఖ్యాతి, ఆ ఖ్యాతికి మచ్చలు పడే విధంగా దాంతోపాటు ఈ యొక్క కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఒత్తిడిలో ఉందన్నమాట. గవర్నమెంట్ అనేది ఈ యొక్క లార్జ్ డెబ్ అంటే బాగా భారం పెరిగిపోయింది, ఈ యొక్క పెద్ద పెద్ద అప్పులతో గవర్నమెంట్కి భారం అనేది పెరిగిపోయిందనమాట. ఫర్ ఆల్ ఇట్స్ ఆమ్ క్వాలిటీ బోల్స్టరింగ్ మెజర్స్ సిన్స్ మార్చ్ ది ఆర్బీఐ నౌ ఫేసెస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ హ్యావింగ్ టు మెయింటైన్ ఏ హైటెండ్ విజిల్ ఓవర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ మార్టగేజ్ లెండర్స్ గివెన్ ద థ్రెట్ ఆఫ్ కంటిజియన్ ఫ్రమ్ ఏ ఫెయిల్యూర్ హియర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క మార్చి నుంచి కూడా ఈ యొక్క ఆర్బీఐ అనేది చాలా వరకు బోల్స్టరింగ్ అంటే లిక్విడిటీ బోల్స్టరింగ్ అంటే ఏదైతే డబ్బులకు సంబంధించినటువంటి సహాయకరమైనటువంటి పనులు అనేవి చేస్తూనే ఉందన్నమాట. సో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క చాలా వరకు జాగ్రత్త హైటెండ్ విజిల్ చాలా వరకు జాగ్రత్తగా ఉంది, ఇలా చేస్తూ కూడా జాగ్రత్తగా ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సంబంధించి దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి అంటే ఎంఎస్ఎంఈస్ కంపెనీస్ కావచ్చు, నెక్స్ట్ మార్టగేజ్ లెండర్స్ అనమాట. అంటే మార్టగేజ్ లెండర్స్ అంటే తనఖా పెట్టుకుని అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి, మార్టగేజ్ అంటే తనఖా అనమాట. వాళ్ళ దాంతోపాటు ఈ యొక్క థ్రెట్ అనేది రాబోయే కాలంలో ఈ బ్యాంకింగ్ రంగమే కాకుండా అన్నిటికీ ఈ యొక్క అంటువ్యాధిలాగా కంటిజియన్స్ అంటే ఈ యొక్క కంటిజియన్ అంటువ్యాధిలాగా మారిపోయి అందరికీ ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది వచ్చే విధంగా ఉందని చెప్పేసి ఆర్బీఐ అనేది చాలా వరకు జాగ్రత్తగా ఉందన్నమాట. ద ఆర్బీఐ హ్యాడ్ ఇన్ ఇట్స్ ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇన్ జూలై పాయింటెడ్ అవుట్ దట్ ఇట్స్ ఆ స్ట్రెస్ టెస్ట్స్ ఇండికేటెడ్ దట్ ద గ్రాస్ ఎన్పిఏ రేషియో ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ కుడ్ వర్సన్ టు 14.7% బై మార్చ్ 2021 ఫ్రమ్ 8.5% ఏ ఇయర్ ఎర్లియర్ ఇఫ్ ద పెండమిక్ అడ్వర్స్ ఎకనమిక్ ఇంపాక్ట్ కాస్డ్ ద జీడిపి టు కాంట్రాక్ట్ బై 8.9% ఇన్ ద కరెంట్ ఫిస్కల్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్బీఐ చెప్పిన లెక్క ప్రకారం ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది జూలైలో వాళ్ళు చెప్పిన దాని లెక్క ప్రకారం ఎట్లా ఉందంటే, ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేషియో అనేది ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ సంబంధించి పూర్తిగా దిగజారిపోయిందనమాట. ఎంత జరిగిపోయిందంటే 14.7% అనే దానికి పడిపోయిందనమాట. ఇది యొక్క ఏదైతే అంటే రాబోయే కాలం లెక్కల ప్రకారం మార్చి 2021 లెక్కల ప్రకారం అంత పడిపోతుంది. ఎక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 8.5 అనేది ఉందనమాట, ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఇంకా దిగజారిపోయిందనమాట. సో ఈ పెండమిక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎకనమిక్ ఇంపాక్ట్ కారణంగా ఈ జీడిపి అనేది కూడా కాంట్రాస్ట్ అవ్వటం వల్ల ఈ యొక్క కరెంట్ ఫిస్కల్ ఇయర్లో ఈ యొక్క 8.9% అనేది జీడిపి కాంట్రాస్ట్ అవ్వడం వల్ల ఈ ప్రభావం అనేది రాబోయే కాలంలో అలా ఉండబోతుంది అనమాట. ద అక్టోబర్ ద బ్యాంక్ ఫోర్కాస్ట్ ఇండియాస్ జీడిపి వుడ్ ష్రాంక్ బై 9.5% అండ్ ఎర్లియర్ దిస్ మంత్ కాషన్ దట్ లుకింగ్ అరౌండ్ ద కార్నర్ వాజ్ ద మేజర్ రిస్క్ ఆఫ్ స్ట్రెస్ ఇంటెన్సిఫయింగ్ అమాంగ్ హౌస్ హోల్డ్స్
అండ్ ఫిల్మ్స్ దట్ కుడ్ స్పిల్ ఓవర్ ఇన్ టు ద ఫైనాన్షియల్ సెక్టార్. అంటే ఇప్పుడు మనం గనక చూస్తే మనకు అక్టోబర్లో ఈ యొక్క ఏదైతే బ్యాంకులు చెప్పినటువంటి ఈ యొక్క ఫోర్కాస్ట్ అనమాట అంచనా, రాబోయే కాలం దీర్ఘకాలిక అంచనా ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇండియా జీడిపి అనేది పూర్తిగా 9.5% అనేది తగ్గిపోయిందనమాట. సో ఏది ఈ యొక్క ఎర్లియర్ దిన్ మంత్, సో ఈ యొక్క ఈ మంత్కు ముందు కొంతవరకు ఈ యొక్క కాషన్ అనేది అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఉందో ఈ యొక్క లుర్కింగ్ అరౌండ్ ద కార్ అనమాట. అంటే ఈ యొక్క లుర్క్ అంటే ఏంటంటే దాగి ఉన్నా అని అనమాట. దాగి ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మూలల్లో కొన్ని అంశాలు అనేవి దాగి ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క ఆ మూలల్లో ఉన్న అంశాల వల్ల ఏంటంటే రాబోయే కాలంలో చాలా వరకు స్ట్రెస్ అనేది, దాంతోపాటు ఈ యొక్క హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఫిల్మ్స్ కావచ్చు, ఏవైతే ఫైనాన్షియల్ సెక్టర్స్ అనేవి బాగా స్పిల్ ఓవర్ అంటే బాగా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ది ఆర్బీఐ హ్యాస్ ఇట్స్ అ టాస్క్ కట్ అవుట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఇట్ కీప్స్ ద క్రూషియల్ ఇంజిన్ ఆఫ్ క్రెడిట్ టికింగ్ ఓవర్ యాజ్ ద ఎకానమీ స్ట్రైవ్స్ టు రివైవ్. అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే తన టాస్క్ అనేది చాలా వరకు తగ్గించుకుంటుంది, అంటే దానికి ఏదైతే ఉందో ఈ యొక్క క్రూషియల్ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి దానికి సంబంధించిన కొన్ని టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు జాగ్రత్తగా క్రూషియల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇంజన్ని జాగ్రత్త చేయడానికోసం దాని యొక్క టాస్క్ అనేది వరకు కొంతవరకు కట్ చేయాలి. ఏవైతే ఉన్నాయో ముఖ్య ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ ప్రభావవంతమైనటువంటి పనులు అంటే ఏవైతే ఇక నష్టాలు జరగకుండా వాటిని టాస్క్ కట్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ చాలా వరకు వ్యవహరిస్తుందన్నమాట. సో దీంతో పాటు యొక్క క్రెడిట్ టికింగ్ అనమాట, అంటే క్రెడిట్కి సంబంధించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని ఎలా రాబట్టాలి అనే దానికి సంబంధించి వాటిని రాబట్టిన తర్వాత ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క స్ట్రైవ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ప్రయత్నం అనేది అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రయత్నం అనేవి చేస్తుందన్నమాట. దేనికోసం? ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తిరిగి పునర్జీవింప చేయడానికి. రివైవ్ అంటే ఏంటంటే పునర్జీవించడం లేకపోతే పునర్యవ్వనాన్ని తీసుకురావడం కోసం చాలా వరకు ఈ యొక్క ఆర్బీఐ అనేది ప్రయత్నిస్తుంది అని చెప్తున్నాను. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో బ్యాంకులన్నీ బాయిలౌట్ అవుతున్నాయి. అంటే పూర్తిగా ఏంటి వాళ్ళకి అవి నష్టాల్లో ఉండటం వల్ల ఏమవుతున్నాయంటే వాళ్ళు పూర్తిగా బాగా బ్యాంకులు ఎత్తేసే స్థితికి వచ్చేసారు. సో వాటికి ఉద్దీపన పథకాల కింద ఆర్బీఐ చాలా వరకు చర్యలు అనేవి తీసుకుంటుందన్నమాట. ఆ చర్యల్లో భాగంగా ఏంటంటే కొన్ని కొన్ని మేజర్ సెక్టార్లో ఉన్నటువంటి పూర్తి మార్పులు అనేవి తీసుకొస్తుందన్నమాట. దాని ప్రకారం ఏంటి, ఆర్థికంగా తిరిగి ఆ రంగాన్ని మళ్ళీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని పర్ఫార్మింగ్ అసెట్స్ లాగా తీసుకొచ్చి వాటి బలోపేతం చేయాలని ఆర్బీఐ అనేది చాలా వరకు ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ నట్టు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.